ఫ్రెండ్స్, బిట్కాయిన్ అంటే ఏంటి? సో ఈ క్వశ్చన్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు? వానాకాయ ర్యాన్సమ్ వేర్ దగ్గర నుంచి బిట్కాయిన్ అంటే ఏంటి, బిట్కాయిన్ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సో దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు బిట్కాయిన్ అంటే ఏంటి, అసలు బిట్కాయిన్ ఎలా పుట్టింది, అసలు ఎలా వర్క్ అవుతుంది, సిస్టమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, బిట్కాయిన్ అంటే పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్, లేకపోతే క్రిప్టో కరెన్సీ అంటారు, లేకపోతే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అంటారు. సో ఇవన్నీ దీని గురించే. సో ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంది? కరెన్సీ అంటే మనకు తెలిసిందే, కరెన్సీ అంటే డబ్బులు. సో క్రిప్టో కరెన్సీ అంటే ఏంది? నార్మల్ కరెన్సీకి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయనుకోండి, మన డబ్బులు మనం తాకొచ్చు, చూడొచ్చు, వాటిని ఎవరికైనా ఇవ్వచ్చు, ఫిజికల్ ఫామ్ ఉంటుంది దానికి. సో మనం ఏమైనా కొనుక్కోవాలంటే బయటకు వెళ్ళి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవచ్చు, అది నార్మల్ కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే దాన్ని మనం చూడలేము, తాకలేము, ఓన్లీ అది డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇప్పుడు మన పేటిఎం వ్యాలెట్ ఉంటుంది కదా, సో పేటిఎం వ్యాలెట్లో ఇప్పుడు ఒక 300 నేను వేసాను. సో పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేస్తే నాకు ఆ 300 కనపడతాయి, కానీ ఆ డబ్బులు నేను తాకలేను. సో ఇట్లానే బిట్కాయిన్స్ కూడా మన వ్యాలెట్లో ఉంటాయి, మన బిట్కాయిన్ వ్యాలెట్లో. వాటిని మనం తాకలేము, చూడలేము, వాటికి ఒక ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. జస్ట్ మన నెంబర్ ఉంటుంది అంతే, ఓకే 300 కాయిన్స్ నీ దగ్గర ఉన్నాయి అట్లా కనపడుతుంది, కానీ సో 300 కాయిన్స్ నా చేతిలోకి రావు, సో వాటిని నేను తాకలేను, ఏమి చేయలేను. సో బిట్ కాయిన్స్ అనేవి మనం వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 5 బిట్ కాయిన్స్ ఉన్నాయి. సో నా వ్యాలెట్ నుంచి మా ఫ్రెండ్ వ్యాలెట్కి నేను ఒక 2 బిట్ కాయిన్స్ నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇట్లా మనం వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ వాటికి ఒక ఫిజికల్ ఫామ్ ఉండదు. ఫిజికల్ ఫామ్ అంటే మనం వాటిని తాకలేం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి బయటికి రావు, తాకలేం, మనం వాటిని ఖర్చు పెట్టలేం. ఒకవేళ ఎవరైనా బిట్ కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తే మనం అక్కడ పేమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్ళాను, 15,000 రూపాయలు ఉంది. 15,000 రూపాయలు నేను నా కార్డ్ నుంచి అయినా పే చేయొచ్చు, లేకపోతే మన డబ్బులు ఇచ్చైనా పే చేయొచ్చు, మన ఇండియన్ కరెన్సీ ఇచ్చైనా పే చేయొచ్చు, లేకపోతే పేటిఎం వ్యాలెట్ నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇట్లా ఇన్ని రకాలుగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే అతను అవి యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన క్యాష్ తీసుకుంటాడు, క్రెడిట్ కార్డు తీసుకుంటాడు, డెబిట్ కార్డు తీసుకుంటాడు, పేటిఎం వ్యాలెట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇవన్నీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అట్లా కాకుండా అతను బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తానంటే నా దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ అతని దగ్గరికి నేను ట్రాన్స్ఫర్ చేసి నేను మొబైల్ తీసుకోవచ్చు. అతను యాక్సెప్ట్ చేస్తేనే మనం ఈ పని చేయగలం. ఒకవేళ అతను నేను యాక్సెప్ట్ చేయను, నాకు ఖచ్చితంగా ఇండియన్ కరెన్సీ కావాలన్నాడంటే ఖచ్చితంగా మనం మన ఇండియన్ కరెన్సీ రూపంలోనే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో బిట్ కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉన్నా కానీ అటుపక్క అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీరు వాటిని ట్రాన్స్ఫర్ చేయగలరు, లేకపోతే వాటిని ట్రాన్స్ఫర్ చేయలేరు. పేమెంట్స్ విషయంలో మీరు ఏమైనా కొనాలి అనుకుంటే బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్, అంటే దాని మీద ఎవరి అథారిటీ ఉండదు. సో ఇప్పుడు మన కరెన్సీ తీసుకుంటే మన కరెన్సీ మీద మన గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ అథారిటీ ఉంటుంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు మన కరెన్సీని. అదే బిట్ కాయిన్ తీసుకుంటే దాని మీద ఎవరికి అథారిటీ ఉండదు, ఒక బ్యాంక్ ఉండదు, ఒక గవర్నమెంట్ ఉండదు. సో ఎవరి అథారిటీ ఉండదు దానికి. సో అది డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటాం దాన్ని. సో అందుకే ఇది చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు. సో ఎవరి అథారిటీ ఉండదు కాబట్టి డీప్ వెబ్, డార్క్ వెబ్లో వీటిని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇప్పుడు మన హ్యాకర్స్ తీసుకున్నా కానీ బిట్ కాయిన్స్ రూపంలో ఎందుకు పే చేయమంటున్నారు డబ్బులు మనల్ని, దాని మీద ఎవరి అథారిటీ ఉండదు, ఏ బ్యాంక్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయం కాబట్టి. సో కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ క్రిప్టో కరెన్సీకి, నార్మల్ కరెన్సీకి. నార్మల్ కరెన్సీ మీద చాలామంది అథారిటీ ఉంటుంది, అదే క్రిప్టో కరెన్సీ తీసుకుంటే ఎవరు అథారిటీ ఉండదు. సో ఎవరు మనల్ని ఆపలేరు. అదే నార్మల్ కరెన్సీ తీసుకుంటే గవర్నమెంట్ ఆపవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మన నోట్స్ అనేవి క్యాన్సిల్ చేశారు, 500 రూపీస్, 1,000 రూపీస్ నోట్స్ అనేవి తీసేసి మళ్ళీ కొత్త నోట్స్ తీసుకొని వచ్చారు. ఆర్బీఐ తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే అవన్నీ చేయొచ్చు, వాళ్ళకి అథారిటీ ఉంది. అదే మీరు బిట్ కాయిన్స్ తీసుకుంటే ఎవరేం చేయలేరు. సో ఇట్లా వాళ్ళు మార్చడం ఇట్లాంటి ఏమీ ఉండవు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ క్రిప్టో కరెన్సీకి, నార్మల్ కరెన్సీకి. సో ఇప్పటివరకు బాగానే ఉంది, క్రిప్టో కరెన్సీ అంటే తెలిసింది మనకి అండ్ నార్మల్ కరెన్సీకి డిఫరెన్స్ అనేది తెలిసింది. సో అసలు క్రిప్టో కరెన్సీ ఎప్పుడు పుట్టింది అంటే, క్రిప్టో కరెన్సీ మనకి 2008లోనే పుట్టింది. ఫస్ట్ క్రిప్టో కరెన్సీ వచ్చేసరికి మనకి బిట్ కాయినే. సో బిట్ కాయిన్ అనేది మనకి ఫస్ట్ 2008లో ఇంట్రడ్యూస్ అయింది. సో ఇది ఒక పేపర్ రూపంలో బయటకు వచ్చింది. 2009 నుంచి అది మనుగోలోకి వచ్చింది, కానీ 2008లోనే వీటి పునాది స్టార్ట్ అయింది. 2008లో ఒక పేపర్, సతోషి నకమోటో అని చెప్పేసి ఇతని పేరు మీద ఒక పేపర్ అనేది రిలీజ్ అయింది. సో ఆ పేపర్లో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ గురించి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో దానిలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు బిట్కాయిన్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి. 2009 వచ్చేసరికి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు 2009లో. సో సతోషి నకమోటోని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి ఉంటాయి. ఈ సతోషి నకమోటో ఎవరో, ఒక వ్యక్తి, ఒక సంస్థ అనేది ఎవ్వరికి తెలియదు. అసలు అతను ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ రికార్డ్స్లో మాత్రం ఈ బిట్కాయిన్ అనేది సతోషి నకమోటో అని అతను ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పేసి ఉంటుంది, అంతే. సో అసలు అతను ఎవరు చూడలేదు ఇంతవరకు, ఇన్విజిబుల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు మనం. సో అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు.
సో ఇతను ఒక ఇంటెలిజెంట్ డెవలపర్ ప్రోగ్రామర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇతను ఒక అల్గారిథం డెవలప్ చేస్తాడు. ఈ బిట్కాయిన్ అనేది ఈ అల్గారిథం మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఈ అల్గారిథం మీద నడుస్తుంది. సో బిట్కాయిన్ అనేది మనకి SHA-256 ఈ అల్గారిథం మీద నడుస్తుంది. సో ఈ అల్గారిథం అనేది సెక్యూర్ హ్యాష్ అల్గారిథం. సో ఈ అల్గారిథం బట్టి చూస్తే ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే తయారు చేయగలరు, అంతకుమించి ఎక్కువ బిట్కాయిన్స్ అనేవి ఉండవు ప్రపంచంలో. సో ఇప్పటి వరకు మొత్తం చూసుకుంటే మనకి 1,60,00,000 పైన బిట్కాయిన్స్ అనేవి చలామణిలో ఉన్నాయి. సో ఇది మ్యాక్సిమం 21 మిలియన్స్, అంటే మనకి 2,10,00,000 వరకే రీచ్ అవ్వగలదు. అక్కడి వరకు తర్వాత బిట్కాయిన్స్ అనేవి ఉండవు. సో 2,10,00,000 బిట్కాయిన్సే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఒకళ్ళు ఒకరికి. సో ఇంకంత మించి బిట్కాయిన్స్ అనేవి తయారు చేయలేరు, పెట్టలేరు. సో దీనివల్ల ఏమైందంటే డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. తక్కువ డబ్బులు ఉంటే మన తక్కువ డబ్బుల మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఏమైందంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దీనికోసం ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే తయారు చేయగలరు ఈ సాఫ్ట్వేర్ ఈ అల్గారిథంలో. సో ఇతను డిజైన్ చేసింది అట్లా డిజైన్ చేస్తాడు. సో 2,10,00,000 బిట్కాయిన్స్ మాత్రమే మనకి ఫ్యూచర్లో కానీ ఎప్పటికైనా కానీ మనం చూడగలం. సో ఇంకో విషయం ఏంటంటే ఈ 2,10,00,000 బిట్కాయిన్స్ అనేది ఇప్పుడు మనకి చలామణిలో లేవు. ఓన్లీ ఇందాక చెప్పాను కదా నేను, 1,60,00,000 పైన బిట్కాయిన్స్ మీకు చలామణిలో ఉన్నాయి. సో మొత్తం బిట్కాయిన్స్ ఎందుకు చలామణిలో లేవు, అసలు ఈ బిట్కాయిన్స్ అనేవి ఎలా పుట్టినవి, ఎలా రన్ అవుతాయి, సో ఎలా కొనాలి, లేకపోతే ఎలా మనం సంపాదించాలి, సో ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం బిట్కాయిన్స్ అనేవి 2 రకాలకు సంపాదించవచ్చు. ఫస్ట్ వే వచ్చేసరికి బిట్కాయిన్స్ని కొనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 145,000 రూపాయలు ఉంటే నేను 145,000 రూపాయలు పెట్టి ఒక బిట్కాయిన్ ఇప్పుడు నేను కొనుక్కోవచ్చు. అది ఎలా అంటే మనకి కొన్ని సైట్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్. సో వెబ్సైట్లో మనం బిట్కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు. సో వెబ్సైట్ వచ్చేసరికి మనకి యూనికాయిన్ అని చెప్పేసి ఉంటుంది, బయూ కాయిన్ అని చెప్పేసి ఉంటుంది, జెప్పే అని చెప్పేసి ఉంటుంది, కాయిన్ సెక్యూర్, లోకల్ బిట్కాయిన్. సో వెబ్సైట్ అని మనం యూజ్ చేసి బిట్కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న బిట్కాయిన్స్ మనం అమ్మేయచ్చు. సో ఇట్లా మనం బిట్కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ వే వచ్చేసరికి బిట్కాయిన్ మైనింగ్. సో బిట్కాయిన్ మైనింగ్ చేసి కూడా మనం బిట్కాయిన్ సంపాదించవచ్చు. సో బిట్కాయిన్ మైనింగ్ అంటే ఏంది? సో ఇక్కడే ఈ అల్గారిథం ఇంటెలిజెన్స్ అర్థమవుతుంది. సో ఎలా అంటే అసలు ఈ సతోషి నకమోటో ఈ HHA-256 ఈ అల్గారిథంని అసలు ఎలా డెవలప్ చేశాడంటే, సో ఇప్పుడు బిట్కాయిన్స్ అనేవి మనం ప్రింట్ చేయలేము. ఇప్పుడు ఇండియన్ కరెన్సీ చూసుకుంటే మనకి ఎక్కడో ఒకటి ప్రింట్ అవుతుంటే చలామణిలోకి వస్తూ ఉంటాయి. ఈ బిట్కాయిన్స్ అనేవి ప్రింట్ చేయడానికి ఏమి ఉండదు. సో బిట్కాయిన్స్ అనేవి జనరేట్ చేయాలి. ఎట్లా జనరేట్ చేయాలంటే కొన్ని బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ని సాల్వ్ చేసి మనం బిట్కాయిన్స్ అనేవి జనరేట్ చేయాలి. సో ఈ బ్లాక్స్ ఎవరు సాల్వ్ చేస్తూ ఉంటారంటే మైనర్స్. అసలు మైనర్స్ అంటే ఏంది, మైనింగ్ అంటే ఏంది ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర చెప్పాను ఇందాక నా దగ్గర 5 బిట్కాయిన్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్కి ఒక 3 బిట్కాయిన్స్ నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు డైరెక్ట్ ఆయన వ్యాలెట్లోకి ఆ బిట్కాయిన్స్ అనేవి వెళ్ళిపోవు. సో ఎక్కడికి వెళ్తుందంటే ఒక ఈక్వేషన్లా క్రియేట్ అవుతుంది, ఒక బ్లాక్లా క్రియేట్ అవుతుంది. సో ఈ బ్లాక్ని మైనర్స్ అనేవాళ్ళు సాల్వ్ చేయాలి. సో అప్పుడే మీ ట్రాన్సాక్షన్ సెక్యూర్గా ఉంటుంది. సో మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ అసలు ఎవ్వరికి తెలియవు, మీకు తప్పితే అవతల వాళ్ళకు కూడా తెలియవు. సో అంత సెక్యూర్గా ఉంటుంది మీ ట్రాన్సాక్షన్. సో ఇవన్నీ బ్లాక్స్ రూపంలో క్రియేట్ అవుతూ ఉంటాయి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. చాలామంది ప్రపంచంలో ఎంతోమంది ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ నుంచి వ్యాలెట్ నుంచి ఇంకో పర్సన్ వ్యాలెట్కి బిట్కాయిన్స్ అనేవి పంపించుకుంటూ ఉంటారు. సో బిట్కాయిన్స్ మీరు పంపించగా డైరెక్ట్ అతను మీ పక్క ఎవరికైతే పంపించారో మీ ఫ్రెండ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోవు. సో అవి బ్లాక్స్లా క్రియేట్ అవుతాయి. సో ఈ బ్లాక్స్ అన్ని ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అంటారు, లేకపోతే హ్యాష్ అంటారు. దీంట్లో ఏమంటారు అంటే కరెక్ట్గా చెప్పాలంటే క్రిప్టోగ్రఫీ హ్యాష్ అంటారు. సో ఈ హ్యాష్ని కంప్యూటర్స్ యూస్ చేసి మైనర్స్ అనేవాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలా సాల్వ్ చేయడం వల్ల ఏమైందంటే కొత్తగా బిట్కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మనకి బిట్కాయిన్స్ అనేవి మార్కెట్లకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు బిట్కాయిన్స్ 2,10,00,000 ఎందుకు చలామణిలో లేవంటే 2,10,00,000 బిట్కాయిన్స్ వీళ్ళేమి ప్రింట్ చేయలేదు, వాటిని చలామణిలోకి తీసుకురాలేదు. సో ఈ ట్రాన్సాక్షన్ వల్ల వచ్చే బ్లాక్స్ ఉంటాయి కదా, ఈ బ్లాక్స్ని సాల్వ్ చేయడం వల్ల బిట్కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ బ్లాక్ సాల్వ్ చేసింది సతోషి నకమోటో. సో దీనివల్ల ఒక 50 బిట్కాయిన్స్ అనేవి రిలీజ్ అయినాయి మార్కెట్లోకి. సో 50 బిట్కాయిన్స్ రిలీజ్ అవడం ఏమవుతుంది, 50 బిట్కాయిన్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఏమవుతుంది, మైనర్స్కి ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి, బ్లాక్ చైన్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. సో వాటిని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. హ్యాషెస్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మైనర్స్ అనేవాళ్ళు ఉండాలి. సో మైనర్స్ ఈ హ్యాషెస్ని సాల్వ్ చేస్తూ ఉంటే, ఈ బ్లాక్స్ని సాల్వ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి బిట్కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఇప్పటివరకు మైనర్స్ ఎన్ని బ్లాక్స్ సాల్వ్ చేశారంటే 476,675. సో ఇన్ని బ్లాక్స్ ఇప్పటి వరకు మైనర్స్ అనేవాళ్ళు సాల్వ్ చేశారు. సో ప్రతి బ్లాక్ నుంచి ఒక 50 or 25 ఇట్లా బిట్కాయిన్స్ అనేవి
బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ బిట్ కాయిన్స్ అన్ని కలిపి ఇప్పుడు మార్కెట్లో ఎన్ని చలామణిలో ఉన్నాయి అంటే, ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మీకు 1,64,57,588 బిట్ కాయిన్స్ ఇప్పటి వరకు మనకి రిలీజ్ అయినాయి. సో ఈ సంఖ్య పెరగవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకొక బ్లాక్ అనేది సాల్వ్ అవ్వచ్చు, దాని నుంచి ఇంకొక బిట్ కాయిన్స్ అనేవి బయటకు రావచ్చు. సో ఇట్లా మనకి బిట్ కాయిన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మైనర్స్ ఎలా డబ్బులు సంపాదిస్తారంటే, సో ఏదైతే బ్లాక్ వాళ్ళు సాల్వ్ చేస్తారో ఆ బ్లాక్ నుంచి ఏదైతే మనీ జనరేట్ అవుతాయో, సో అది వాళ్ళకి రివార్డ్ కింద వస్తుంది. సో రివార్డ్ వస్తుంది ప్లస్ మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఫీ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం ఈ మైనర్స్ని యూజ్ చేస్తే ఏమైందంటే, మనం ట్రాన్సాక్షన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. సో మైనింగ్కి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి వీళ్ళు మైనింగ్ చేస్తూ ఉంటారు. సో మైనింగ్ అంత ఈజీ కాదు, మైనింగ్ చేయాలంటే పెద్ద పెద్ద కంప్యూటర్స్ కావాలి. పాతకాలంలో మామూలు నార్మల్ కంప్యూటర్లో చేశారు, కానీ ఆ కంప్యూటర్ సిపియు హ్యాష్ అనేది సరిపోలేదు. తర్వాత పెద్ద పెద్ద గ్రాఫిక్ కార్డ్స్ వాడారు, పెద్ద పెద్ద గ్రాఫిక్ కార్డ్స్ వాడినా కానీ హ్యాష్ అనేది సరిపోలేదు. తర్వాత బిట్ కాయిన్ మైనింగ్ కోసమే సపరేట్ సర్క్యూట్స్ తయారు చేస్తారు, అవి ఏఎస్ఐసి. ఏఎస్ఐసి అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో వీటిని యూజ్ చేసి ఇప్పుడు మైనింగ్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఈ మైనింగ్ చేయడం వల్ల చాలా ఇంటర్నెట్ కావాలి, అండ్ ప్లస్ ఇంకా పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ ఉంటాయి. సో మైనింగ్ మొత్తం చేయాలంటే వాళ్ళకు కూడా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు మనీ వస్తుందో, అంటే బిట్ కాయిన్స్ రూపంలో వీళ్ళకి మనీ వస్తుందో, వాటిని మళ్ళీ వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి నార్మల్ కరెన్సీకి, అప్పుడే వీళ్ళు సస్టైన్ అవ్వగలరు మైనర్స్ అనేవాళ్ళు. సో ఇట్లా రెండు విధాలుగా బిట్ కాయిన్స్ అనేవి సంపాదించవచ్చు. బిట్ కాయిన్ మార్కెట్లోకి రావాలంటే ఖచ్చితంగా మైనర్స్ అనేవాళ్ళు బ్లాక్ని సాల్వ్ చేస్తేనే ఆ బ్లాక్ నుంచే బిట్ కాయిన్స్ అనేవి మార్కెట్లోకి వస్తాయి. సో బిట్ కాయిన్స్ ఎవరు ప్రింట్ చేయరు, ఎవరు వాటిని చాలామందిలోకి తీసుకురారు. సో ఇప్పుడు బిట్ కాయిన్స్ ఎలా సంపాదించాలో మనం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం బిట్ కాయిన్ కొనొచ్చా, వీటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే అది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో బిట్ కాయిన్ వాల్యూ అనేది ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గిపోతుంది. సో ప్రజెంట్ అయితే మనకి బిట్ కాయిన్ వచ్చేసరికి ప్రైస్ 1,45,000 ఉంది. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడు ఆ ప్రైస్ ఉంది, దాని తర్వాత మళ్ళీ అది పెరగవచ్చు తగ్గిపోవచ్చు. సో నిమిషానికి ఇది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ చేంజింగ్ ఎందుకు అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ వీటి మీద ఎఫెక్ట్ పడతాయి ఒకసారి మనం చూద్దాం. సో బిట్కాయిన్ ప్రైస్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్. సో ఏదైతే గవర్నమెంట్ ఉన్నాయో గవర్నమెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ బిట్కాయిన్ ఇల్లీగల్ చేసింది అనుకుందాం. ఇల్లీగల్ చేసింది అనుకుంటే అక్కడ ఏమైందంటే, ఎవరు అక్కడ బిట్కాయిన్ కొనడానికి ఇష్టపడరు, ఎవరు ముందుకు రాదు, భయపడతారు ఫస్ట్. సో అప్పుడు ఏమైందంటే, బిట్కాయిన్ కొనడానికి మనుషులు లేకపోతే బిట్కాయిన్ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఇక్కడ మైనస్ పాయింట్ అవుతుంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు బిట్కాయిన్స్లో. సో దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది బిట్కాయిన్ ప్రైస్ ఫ్యాక్టర్. బిట్కాయిన్ ఇక్కడ పెరగొచ్చు తగ్గొచ్చు, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ థింగ్ వచ్చేసరికి షాపర్స్, ఎవరైతే మనము వెళ్ళి కొంటూ ఉంటామో, సో ఆ షాపర్స్ అనేవాళ్ళు బిట్కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తే బిట్కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఎందుకంటే షాపర్స్ మనం ఏదైనా కొన్నప్పుడు బిట్కాయిన్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే చాలామంది బిట్కాయిన్స్ తీసుకుంటూ ఉంటారు, చాలామంది బిట్కాయిన్స్ రూపంలో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు, కాబట్టి బిట్కాయిన్ వాల్యూ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం ఉంది, పేటిఎం ఇప్పుడు మనకి నోట్లు రద్దయిన కాడి నుంచి పేటిఎం చూడొచ్చు మీరు, ఎంతోమంది పేటిఎం నుంచి ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు. సో పేటిఎం వాల్యూ అనేది పెరిగింది. సో ఇట్లనే సేమ్ ఇక్కడ కూడా, సో బిట్కాయిన్ అనేది ఎవరైనా ఎక్కువ షాపర్స్ ఎక్కువ మనకి యాక్సెప్ట్ చేస్తూ ఉంటే బిట్కాయిన్ వాల్యూ పెరగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే బిట్కాయిన్ వాల్యూ అనేది పడిపోతుంది. థర్డ్ థింగ్ వచ్చేసరికి బిట్కాయిన్ మైనింగ్, మైనింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది బిట్కాయిన్ ప్రైస్ ఫ్యాక్టర్. ఎలా అంటే, బిట్కాయిన్ మైనింగ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో, సాల్వ్ చేసిన తర్వాత వీళ్ళకి రివార్డ్ కింద బిట్కాయిన్స్ వస్తూ ఉంటాయి. సో బిట్కాయిన్స్ని వీళ్ళు ఖర్చు దాపెట్టుకున్నారు అనుకోండి, ఖర్చు పెట్టకుండా అంటే మార్కెట్లోకి తీసుకురాకుండా, సో అప్పుడు బిట్కాయిన్ వాల్యూ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో బిట్కాయిన్ అనేది ఎప్పుడు మనకి బయటకు వచ్చి చలామణిలో ఉంటేనే దాని వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ న్యూస్ కూడా మనకి మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వానాక్రై ర్యాన్సమ్వేర్ అనేది అటాక్ అయింది, పెటియర్ ర్యాన్సమ్వేర్ అటాక్ అయింది, హ్యాకర్స్ అనేవాళ్ళు బిట్కాయిన్స్ రూపంలో మనీ అనేది అడిగారు. సో ఇప్పుడు ఏమవుతుంది, నా కంప్యూటర్లో పర్సనల్ డేటా ఉంది, ఖచ్చితంగా నేను వాళ్ళకి డబ్బులు పే చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను బిట్కాయిన్స్ రూపంలో వాళ్ళకి డబ్బులు అనేది పే చేస్తూ ఉంటాను. ఒకవేళ నా దగ్గర బిట్కాయిన్ లేకపోతే నేనేం చేస్తాను, బిట్కాయిన్లు కొనుక్కుంటాను, బిట్కాయిన్లు కొని వాళ్ళకి బిట్కాయిన్స్ రూపంలో నేను డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల ఏమైంది, బిట్కాయిన్ వాల్యూ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది, ఎందుకంటే అంతమంది ఒకేసారి బిట్కాయిన్ కొనడానికి వస్తున్నారు కాబట్టి బిట్కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో న్యూస్ మీద కూడా డిపెండ్ అయ్యి మనకి బిట్కాయిన్ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి పీపుల్, సో మనుషులు ఎవరైతే బిట్కాయిన్ను ఇన్వెస్ట్ చేస్తున్నారో కొంటూ ఉన్నారో, సో వీళ్ళ మీద మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్కువ మంది బిట్కాయిన్ కొనడానికి ముందుకు వచ్చి ఎక్కువ మంది బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా బిట్కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది, ఎందుకంటే డిమాండ్ ఉంది. సో ఎక్కువ మంది వస్తున్నారంటే ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. సో ఎందుకంటే మనకి మ్యాక్సిమం 21 మిలియన్ బిట్కాయిన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బిట్కాయిన్ వాల్యూ అనేది ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడంటే ఎక్కువ మంది దానిలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, ఎక్కువ మంది
దానిలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా బిట్ కాయిన్ వాల్యూ పెరగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అట్లా కాకుండా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎవ్వరు అసలు కొనట్లేదు అని అంటే అప్పుడు ఏమైందంటే బిట్ కాయిన్ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఇట్లా మనకి బిట్ కాయిన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రైస్ పెరగొచ్చు తగ్గొచ్చు. సో ఇప్పుడు 145,000 ఉంది, రేపు 2 లక్షలు అవ్వచ్చు, లేకపోతే 60,000 కూడా పడిపోవచ్చు. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి వీటిని కొనుక్కోవాలో వద్దో. సో ఇంకా ఫైనల్ వచ్చేసరికి బిట్కాయిన్ అనేది లీగలా ఇల్లీగలా, సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది మైండ్లో ఉంటుంది. సో బిట్కాయిన్ మనకి ఇప్పుడు చాలా కంట్రీస్లో లీగల్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు లిస్ట్. సో చాలా కంట్రీస్లో లీగల్ ఉంది. సో ఈ కంట్రీస్ అన్నింటిలో మీరు బిట్కాయిన్స్ అనేవి ఇన్వెస్ట్ చేయొచ్చు, బిట్కాయిన్స్ అనేవి అమ్మొచ్చు కొనుక్కోవచ్చు. సో బిట్కాయిన్ అనేది ఇక్కడ లీగల్ అనమాట. అదే కొన్ని దేశాలు తీసుకుంటే బిట్కాయిన్ని బ్యాన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకుంటే మనకి 2014 బిట్కాయిన్ని బ్యాన్ చేసేసింది. సో ఇప్పుడు ఆ దేశంలో ఎవరైనా బిట్కాయిన్ కొన్నా కానీ బిట్కాయిన్ రూపంలో ట్రాన్సాక్షన్ చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు. సో ఎందుకంటే ఆ దేశంలో బిట్కాయిన్ అనేది ఇల్లీగల్. సో ఇది దేశం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలా దేశాల్లో అయితే ఇది లీగల్గా నడుస్తుంది. ఇక్కడ మీరు చాలా లిస్ట్ నేను చూపించాను కదా, సో చాలా దేశాల్లో ఇది లీగల్ నడుస్తుంది, కొన్ని దేశాల్లో ఇల్లీగల్గా నడుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బిట్కాయిన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. సో వీడియో నేను మీకు బిట్కాయిన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి బిట్కాయిన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వీడియోలో వాళ్ళకి డౌట్స్ అన్ని క్లియర్ అయితే అని అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.